యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క ఈస్టర్ శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను. మత్తయి 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనా మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ విశ్వాసమునకు పునాది తెరవబడిన యేసుక్రీస్తు యొక్క సమాధి. ఆయన యొక్క పునరుద్ధానమే మన యొక్క విశ్వాసమునకు పునాది. ఈ లోకంలో ఎవ్వరూ చెప్పని ఒక కార్యమును ప్రభువు చెప్పారు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను అని చెప్పాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, లూకా 24:2-3 సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని యేసు దేహము వారికి కనబడలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి లోపల వెళ్ళిరి గాని ఆయన దేహమును ఆయన శిష్యులు చూడలేరు. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు ఈ లోకమును ఎంతగా ప్రేమించినంటే ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకము కొరకిచ్చాడు. అతన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అని వాక్యములో రాయబడింది. ఎంతో భయంకరమైన వేదనపూరితమైన మరణమును యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు అనుభవించినాడు. ఆయన మరణించినాడు, మరణమును అంగీకరించినాడు. అంత మాత్రము కాదు, 3వ రోజున ఆయన మరణమును జయించి పునరుద్ధానుడైన దేవుని కుమారుడు. మరణమా నీ ముళ్ళెక్కడ, పాతాళమా నీ జయమెక్కడ అని మనం చెప్పు ఆ అధికారమును దేవుని బిడ్డలకు అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క ఆశ్చర్యకరమైన కార్యములు మన యొక్క ప్రభు చేసిన దానికి కారణమేమిటి? మనల్ని రక్షించి మనకు పరలోక భాగ్యం ఇవ్వడానికి ఈ యొక్క సువార్త లోకమంతా మనం చెప్పాలి. ఎంత గొప్ప సువార్త చూడండి. ఎందుకంటే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము లేకపోతే మనమందరూ నశించిపోయి ఉండేవారము. యోహాను 14:19 నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప నమ్మకము, హోప్ మనకు ప్రభు ఇచ్చాడు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఆయన బిడలైన మనము జీవించదము. 1 కొరింథీయులు 15:22 ఆదామునందు అందరు ఎలాగు మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించి 3వ నాడు పునరుద్ధానుడైన దేవుని కుమారుడు. ఆ విధముగా ఆయన పునరుద్ధానుడైన ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఏమి ఆశీర్వాదములు తీసుకొని వస్తుంది? మొట్టమొదటిదిగా అక్రమములో, అపరాధముల్లో, పాపములో మరణించి ఉన్న మనల్ని బ్రతికింపచేసే పునరుద్ధాన శక్తి. ఎఫెసీయులకు రాసిన 2:1 మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను.
మనమందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మన ఆత్మ పాపములో మరణించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మన ఆత్మను స్పందింపజేసి బ్రతికిస్తుందన్నమాట. ఆ ఆత్మ యేసుక్రీస్తును విశ్వసించి ఆయననే వెంబడించినప్పుడు మనకు నిత్య జీవమును అనుగ్రహింపబడుతుంది. యోహాను 11:25-26, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప కార్యము ప్రభు మన జీవితములో చేస్తున్నాడు. ఆ యొక్క అనుభవము, మన ఆత్మ బ్రతికింపబడే అనుభవము క్రొత్తగా జన్మించే అనుభవము, నూతనముగా జన్మించడము, న్యూ బర్త్. వాక్యంలో రాయబడింది 3:3, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నా యొక్క జీవితంలో నేను పేరుకు ఒక క్రైస్తవురాలుగా జీవిస్తూ వచ్చాను. నాకు ఈ క్రీస్తు తెలియని వారికి ఏమీ వ్యత్యాసమే లేదు. ఆలయానికి పోతాను, వస్తాను, కానుక ఇస్తాను, అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాను, ఈ విధంగా ఏదో ఒక క్రైస్తవ జీవితము. కానీ నా జీవితంలో నేను పాపిని అనే ఆ యొక్క ఆ సత్యమును ఎరుగకుండా ఉన్నాను. సాతాను నా యొక్క ఆత్మీయ కళ్ళను వాడు గ్రుడ్డి దానిగా చేశాడు. ఏమేమి తప్పులు చేస్తున్నానో అవన్నీ అందరూ చేస్తారు, నేను చేస్తున్నాను, ఈ విధంగా నన్ను నేను సమర్థించుకుంటూ జీవించాను. కానీ దేవునికి స్తోత్రం, ఒకవేళ నేను అలాగే నా కళ్ళు మూసుంటే పాతాళములోనికి త్రోయబడి ఉండేదాన్ని. నా పాపములే నన్ను పాతాళములోనికి లాగివేసి ఉండును. కానీ చూడండి, ప్రభువు నశించిపోయిన దానిని వెదకి రక్షించు దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడింది. ఒకరోజు పాపినైన నన్ను ప్రభువు వెదకి వచ్చాడు. నా పేరు పిలిచి ఆయన కళ్ళలో నేను ఎంత భయంకరమైన పాపపు పరిస్థితిలో పాపిగా జీవిస్తున్నాను ప్రభువు నాకు చూపించినాడు. నేను అదే విధముగా నా జీవితమును సాగించిన ఎడల నా కొరకు కాచుకొని ఉన్న పాతాళమును ప్రభువు చూపించినాడు. నా పాపములే నన్ను అక్కడ తోసేస్తుందన్నమాట. అప్పుడుదా నాకు ఒక దైవ భయము నా హృదయములో ప్రవేశించింది. నేను ఆ సమయములో నా చదువు, అందరికీ చేసిన సహాయమో పుణ్యమో ఏది నన్ను ఆ పాతాళములో నుంచి నన్ను రక్షించలేదు, విమోచించలేదు అని ఆ సత్యము నాకు తెలియబడింది. ఆ సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ఒక నామమును నా హృదయములో ధ్వనింపజేశాడు, యేసు జీసస్. వెంటనే నేను అలాగే విలపించినాను, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నన్ను రక్షించుము, నన్ను రక్షించుము, నేను పాపిని ప్రభువా, పాపిని, ఆ భయంకరమైన పాతాళములోనికి నేను త్రోయబడకూడదు ప్రభువా, దయచేసి నన్ను కరుణించుము, నన్ను రక్షించుము, రక్షించుము. యేసుక్రీస్తు ప్రభు నామమును నేను పిలిచాను. ఆయనను పిలిచెదరు మీరు రక్షింపబడెదరు. ఆ నామములో మనకు రక్షణ ఉన్నది. ఆయన సిలువ మానులో ఏ విధముగా గాయపరచబడినాడు, ఏ విధముగా తల నుండి కాలు వరకు రక్తము చిందించినాడు, ఆ యొక్క దర్శనమును ప్రభువు నాకు ఇచ్చినాడు. నా కళ్ళారా చూశాను, నలుగొట్టబడిన శరీరము, అంత రక్తము కారుతున్నది ఆయన శరీరంలో నుంచి. అప్పుడు ప్రభు సిలువలో నుండి నాతో మాట్లాడినాడు, నా బిడ్డ, నిన్ను ఆ పాతాళములో నుంచి విమోచించడానికి, రక్షించడానికి నేను చిందిన రక్తము నీ కొరకు మాత్రము కాదు,
ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నా రక్తమును చిందించినాను అని ప్రభువు చెప్పాడు. అప్పుడుగా నాకు అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణము, ఆయన పడిన గాయములు, ఆయన చిందించిన రక్తము అంతా నా కొరకు, మన కొరకే, మనల్ని రక్షించి మనల్ని పరలోకపు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మార్చడానికి ఆయన ఇంత గొప్ప వేదన, అంత శ్రమను అనుభవించినాడు అనే ఆ సత్యము నాకు తెలియవచ్చింది. వెంటనే కన్నీటితో నా పాపములన్నింటినీ నేను ఒప్పుకున్నాను. ఆయన పరిశుద్ధ రక్తము నా పైన దిగి నా పాపములన్నింటినీ క్షమించి నా పాప భారమును, ఒక బండవలే నా హృదయంలో ఉన్న భారమును నా ప్రభువు తీసివేశాడు. అప్పుడే పుట్టిన ఒక చిన్న బిడ్డవలే నా హృదయము మారింది. ఏమి పాపము తెలియని బిడ్డ ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా నా యొక్క హృదయాన్ని తేలికగా మార్చినాడు నా ప్రభువు. దానినే మరలా జన్మించడము అనే అనుభవము. ప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నా ప్రియమైన సహోదరా సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ఉజ్జీవము, ఆయన పునరుద్ధానము, మరణములో నుండి మనల్ని జీవింపజేయడానికి ఆయన అనుభవించినాడు. ఆయన పునరుద్ధానుడై లేచినాడు. ఆయన ఈరోజు కూడా జీవిస్తున్నాడు. నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ కొరకు ఆయన రక్తం చిందించినాడు, నీ కొరకు మరణించినాడు, నీ కొరకు కూడా ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. మనం చేయవలసిందంతా ఒక్కటే, మారు మనస్సు పొంది ప్రభు యొద్ద క్షమాపణ అడిగి ఆయన నామమును మనము పిలిచినప్పుడు మనల్ని మళ్ళీ క్రొత్తగా జన్మింపజేసి పాపపు జీవితమును మార్చి నూతనమైన జీవితముగా మారుస్తాడు. నా ప్రియమైన బిడ్డ, ఈరోజే రక్షణ దినము. దేవుని యొక్క స్వరము వినునప్పుడు నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు. నేడే రక్షణ దినము. మనము ప్రార్థించదము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం స్తోత్రం, వందనాలు ప్రభువా. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించినంటే ప్రభువా, ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించినాడు. మేము నశించిపోకుండా నిత్య జీవము పొందినట్లు ఎంత గొప్ప త్యాగపూరితమైన మరణమును మీరు అంగీకరించి, ఆ యొక్క మరణమును జయించి పునరుద్ధానుడైన దేవాది దేవుడు మీరు ప్రభువ. ఎల్లప్పుడూ జీవించు దేవుడు మీరు. జీవిస్తున్నందుకు మేమును జీవించదము. మిమ్మల్ని విశ్వసించినప్పుడు ఎంత గొప్ప భాగ్యం ప్రభువ. మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రేక్షకుల హృదయములను ముట్టుము తండ్రి, ముట్టుము. వారి హృదయములో ఒక స్పందన ఇవ్వండి స్వామి. చీకటిలో నుంచి మీ జీవ వెలుతురులోనికి ప్రవేశించినట్లు మీ బిడ్డల్ని సంధించి ఆ యొక్క నూతన జన్మము, క్రొత్తగా జన్మించే ఆ యొక్క అనుభవమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.